హాయ్ హలో వెల్కమ్ టు బీవీఆర్టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లా గిసుగొండ మండలికి చెందిన ఆరేపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ రెండో వార్డు మెంబర్ అయిన మెంబర్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి తిమ్మనపల్లి నరేష్ గారు. సో యాజ్ అ వార్డు మెంబర్గా వారు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారో వారు వాటి మాటలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. నా కోసం ఇంత దూరం వచ్చిన బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే సార్, యాజ్ అ వార్డు మెంబర్గా 4 సంవత్సరాలుగా మీరు ఎలాంటి డెవలప్మెంట్ అనేది చేశారు? మేము 4.5 సంవత్సరాలు అవుతుందండి టీఆర్ఎస్ ప్యానెల్లో వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. మేము పోటీ చేసి 7 వార్డు మెంబర్స్, మొత్తం 8 వార్డు మెంబర్స్ మావి. 8 వార్డు మెంబర్లలో 7 వార్డు మెంబర్లు టీఆర్ఎస్వి, 1 వార్డు మెంబర్ కాంగ్రెస్ అండి. అయినా మాకు పార్టీలతో అతీతంగా మేము 20 లక్షలు పెట్టి రోడ్లు పోసామండి, సీసీ రోడ్స్ ఇంటర్నల్గా. అంటే ఇంతకుముందు 5 ఇయర్స్ మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన రోడ్లు అంటే మిగతా ఉండగా కొన్ని డ్యామేజ్లు ఉండగా కొన్ని చేసామండి. తర్వాత మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధంగా డంపింగ్ యార్డ్స్, శ్మశాన వాటిక ఇవన్నీ మాకు గ్రామానికి సమకూర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఊరి నుంచి మచ్చాపూర్ నుంచి ఎలుకుర్తికి లక్ష్మీపురం పోయే ఎలుకుర్తి మీదుగా లక్ష్మీపురం పోయే రోడ్డు డబుల్ రోడ్డు కావాలని ధర్మారెడ్డి సార్ని కోరడం జరిగింది మా ఎమ్మెల్యే గారిని. అది కూడా మాకు శాంక్షన్ చేసి అది కూడా చేపియడం జరిగింది. ఓకే సార్, మిమ్మల్ని ఎంచుకున్న మీ వార్డు ప్రజలకు మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మాకు 4.5 సంవత్సరాలుగా మాకు సహకరించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మాలాంటి యువకులను ఈ గ్రామానికి వార్డు మెంబర్లుగా వెన్నుకున్న, సర్పంచ్గా వెన్నుకున్న ఎంతో కొంచెం సంతోషంగా మేము కృషి చేయడానికి ముందుంటాం. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ కంక్లూజన్ ముందు మా ఛానల్ ద్వారా వారికి మనం చెప్పాలనుకుంటున్నారా? మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎలక్షన్లలో భాగంగా మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ కారు గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఇంకో కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఆగి ఉన్నాయి, అవి కూడా అంటే 90% దాదాపుగా పూర్తి చేశాడు. ఒక 10% అరకొర ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ ఏం లేవు. ఇక్కడ నుంచి బావుల దగ్గర వెళ్ళడానికి రోడ్స్ కావాలి. ఈ 2 రోడ్లు కూడా శాంక్షన్ చేయించినాము, మొన్ననే ఓపెన్ చేశాడు సార్. మళ్ళీ గెలిపించుకుంటే మాకు ఆ రోడ్లు కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి, మాకు ఎలాంటి సమస్యలు లేకుండా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరింకొన్ని ఎపిసోడ్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అంటే దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే లేట్ చేయకండి, వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.